maguba, maguba, loka nikita lusani biguba. Hi friends, welcome to my channel. This is Sadhana. ఈ రోజు మనం తియ్యని నిమ్మ ఊరగాయ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. కానీ ముందుగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి, అలాగే ఆల్ ట్యాప్ చేయండి. దానికి కావలసిన పదార్థాలు నిమ్మకాయలు, మనము కేజీ అంటే కేజీ, అరకేజీ అంటే అరకేజీ తీసుకోవాలి. కానీ దాన్ని ఉప్పు వేసుకొని ఇలా ఉడకబెట్టుకోవాలి. ముందుగా బాగా మెత్తగా ఉడికిపోయిన తర్వాత ఇలా హాఫ్గా కట్ చేసుకోవాలి. ఇలా సాఫ్ట్గా ఉంటాయండి, సాఫ్ట్గా వచ్చేటట్టు చేసుకుంటే దాంట్లో ఉన్న చేదు అనేది పోతుంది ఉప్పు వేసుకొని ఉడకబెడితే. అలాగే తగినంత బెల్లం తీసుకోవాలి. ఉప్పు, కారం, అలాగే పసుపు, ఆవాలు, జీలకర్ర, కరివేపాకు, ఎండుమిరపకాయలు, వెల్లుల్లిపాయలు తీసుకోవాలి. ఇప్పుడు ఒక కడాయి తీసుకొని దాంట్లో సరిపోయినంత ఆయిల్ వేసుకొని ఆవాలు, జీలకర్ర, వెల్లుల్లిపాయలు, కరివేపాకు, అలాగే ఎండుమిరపకాయలు వేసుకొని మంచి ఫ్రై చేసుకోవాలి. కొంచెం ఫ్రై అయిన తర్వాత తగినంత వాటర్ తీసుకోవాలి. నేను కేజీ నిమ్మకాయలకి తీసుకుంటున్నానండి. కేజీ నిమ్మకాయలకి 1/4 కేజీ బెల్లం తీసుకుంటున్నాను. అలాగే 1/2 వాటర్ వేసుకోవాలి తపెల్లో. సరిపడా ఉప్పు వేసుకోవాలి. సాల్ట్ వేసుకున్న తర్వాత మంచిగా కలుపుకోవాలి. పసుపు, అలాగే 2-3 స్పూన్ల కారం వేసుకోవాలి. మన కారం తగినంత, ఎందుకంటే 2 మిరపకాయలు వేసుకున్నాం కాబట్టి 3 స్పూన్ల కారం వేసుకున్నాను. మంచి కలుపుకోవాలి. అలాగే 1/4 కేజీ బెల్లం ముక్క కూడా వేసుకోవాలి. బెల్లం మొత్తం కరిగేంత వరకు బాగా మరిగించుకోవాలి. చూడండి, బాగా మరిగిపోయింది కదా. ఇప్పుడు మనం ముందు రెడీ చేసి పెట్టుకున్న, ఉడికించుకుని పెట్టుకున్న నిమ్మకాయల్ని ఒక్కొక్కటిగా ఇందులో వేసుకోవాలి. పాకం అనేది కొంచెం దగ్గర పడేంత వరకు బాగా మరిగించుకోవాలి. నెమ్మదిగా వేసుకోవాలండి. ఒక 1/2 అవర్ బాగా మరిగించుకుంటే పాకం అనేది చిక్కపడుతుంది. రెడీ అయిపోయినట్టేనండి. కదపకుండా 1-10 రోజులు పక్కన పెడితే తీయని నిమ్మ ఊరగాయ రెడీ అయిపోతుందండి. స్వీట్గా ఉంటుంది. అండ్ ఇది ఒక 3-4 మంత్స్ వరకు నిల్వ ఉంచుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.